వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుత మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కకావికలమవుతోంది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి నటులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు సైతం మృత్యువాత పడుతున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబిలిస్తోంది మహమ్మారి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు సైతం బలయ్యాడు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆయన తుదిశ్వాస విడిచినట్లు అమెరికా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్గా స్టాన్లీకు అమెరికాలో పేరుంది. క్రౌన్ అక్విసిషన్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన స్టాన్లీ న్యూయార్క్ నగరంలో ఎన్నో భారీ భవంతులను నిర్మించారు. ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఆయన ఏటా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 2016 నుంచి 2019 వరకు 4,02,800 అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఆర్థికంగా అండదండగా ఉన్నారు స్టాన్లీ. అంతేకాదు, ట్రంప్ అల్లుడు, వైట్హౌస్ సలహాదారు కుష్నర్తోనూ స్టాన్లీకి వ్యాపార సంబంధాలున్నాయి. ఇద్దరు కలిసి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది న్యూయార్క్లో జరిగిన వెటరన్స్ డే పరేడ్లోనూ స్టాన్లీని తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ పరిచయం చేశారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తన స్నేహితుడికి మహమ్మారి సోకిందని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడంతో ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అమెరికా ఇప్పటి వరకు దాదాపు 5,70,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో పోరాడి 32,634 మంది కోలుకోగా మరో 22 మంది చనిపోయారు. అమెరికాలో ప్రస్తుతం 5,00,000 పైగా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 11,000 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 98,000 పైగా మంది బాధితులున్నారు.